నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. కే పాల్ పవన్ కి గట్టి కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గురించి కే పాల్ మాట్లాడారంటేనే ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ప్రజాశాంతి పార్టీ అధినేత కే పాల్ పవన్ కళ్యాణ్ కి చాలా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ అయ్యిందని చెప్పాలి. 24 సీట్లు ఏంటి అంటూ ఎద్దేవా చేశారు ఆయన. గతంలో క్రిస్మస్ రోజు తాను టీడీపీ పవన్ కళ్యాణ్ కి 24 సీట్లు ఇస్తుంది అని చెప్పిన ఆడియోని ప్లే చేసి మరీ పరువు తీసేశాడు. నేను ముందే చెప్పాను, టీడీపీ 24 సీట్లు నీకెందుకు, నాతో కలిసిపో, నిన్ను సీఎంని చేస్తాను అని. ఆ చెప్పిన మాటల్ని మళ్ళీ గుర్తు చేశారు కే పాల్. 24 సీట్లు తీసుకోవడానికి నువ్వేమన్నా కుక్కవా అని డైరెక్ట్ గానే తిట్టేశారు. అంతేకాదు, కాపుల నాయకుడు వంగవీటి రంగని చంపిన టీడీపీ పార్టీతో నీకెందుకయ్యా పొత్తు అంటూ కాపులను మోసం చేస్తున్నావని తన బాధను వ్యక్తం చేశారు. అంతేకాదు, తెలంగాణలో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఏంటయ్యా నీ గొప్ప పవన్ కళ్యాణ్ అంటూ, నాతో కలిసినాడు, నిన్ను సీఎంని చేస్తానని చెప్పేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ నుంచి 70 సీట్లు ఇస్తా, ఎంత డబ్బు ఖర్చైనా పెడతా అని చెప్తూనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ప్యాకేజ్ స్టార్లను నమ్మొద్దు, మోసగాడైన చంద్రబాబుని నమ్మొద్దు, మోదీని అసలే నమ్మొద్దు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. ఇక దేశంలో శాంతి కావాలంటే కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాబట్టి మీరంతా నాకే ఓట్లేయండి అని విజ్ఞప్తి చేశారు. చివరికి కేఏ పాల్తో కూడా చెప్పించుకుంటున్నారు పవన్. జనసైనికులారా, ఇదంతా చూస్తూ కూడా మీరు మిన్నకుంటారా?